అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ ఇరవై మూడు గురువారం రెండు వేల ఇరవై సంవత్సరం లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఈ విధంగా ఉంది తామే నీతిమంతులమని తాము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను ప్రభనేశు క్రీస్ వారు ఉపమానం చెప్పడానికి ఒక సందర్భం అక్కడ మనకు కనపడుతుంది ఏమిటి ఆ సందర్భం అంటే తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుని అంటే వారు చాలా ఖచ్చితమైన దృఢం మన నమ్మకంతో ఒక మాట అనుకుంటున్నారు చాలామంది మేమే నీతిమంతులము ఇతరులు నీతిమంతులు కాదు అని చెప్పి ఇతరులను చిన్న చూపు చూస్తూ తక్కువగా చూస్తూ మేమే గొప్ప వ్యక్తులము మేమే నీతిమంతులమని అహం భావంతో వెళ్ళేటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ మనకి పరిసైడు కనపడుతున్నాడు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు శుంకర్ని తక్కువగా చూసాడు ప్రభాని యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో వారిద్దరూ కనపడ్డారు అయితే ఎవరు అంగీకరించబడ్డారు అని అంటే ఏ వ్యక్తి అయితే తను తాను హెచ్చించుకున్నాడో ఆ వ్యక్తి దేవుని దగ్గర అంగీకరించబడలేదు ఎవరైతే తగ్గించుకున్నారో ఆ వ్యక్తే దేవుని దగ్గర నీతిమంతుడని తీర్పు తీర్చబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రిమన్ వాళ్ళారా ఎవరు ఇతరులను కించపరచకూడదు తామే నీతిమంతులమని అనుకోకూడదు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి అప్పుడు నువ్వు హెచ్చించబడతావు నిన్ను నువ్వు హెచ్చించుకున్నావా నీకే నీవు తగ్గించుకునేవాడిగా ఉంటావు ఈ విషయాన్ని గమనించి ప్రతివారు వాక్యానుసారంగా నడవాలని మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం అందరూ ఏకీభవించినట్లయితే ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభు నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు ఈరోజు ఇటు రీతిగా ప్రార్థించే భాగ్యాన్ని మీరు అనుగ్రహింపచేసినందుకు వందనాలు కరోనా వైరస్ వలన ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారికి ఆ వ్యాధి నుండి విడుదల కలిగించండి స్థానిక సంఘమును దీవించి సంఖ్యలో నాణ్యతలో పెంచమని వాక్యానుసారమైన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామనుడు వచ్చిన మా ప్రీ పర్లోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములు